బహుజనవాదాన్ని దొరల వద్ద తాకట్టు పెట్టారు ప్రవీణ్ కుమార్ గారు అని. బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మీరు? టీఎస్పీసీ చైర్మన్ చేస్తామని ఒక ఆఫర్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక ప్రచారం నడిచింది. మీరు నాగర్ కర్నూలు ఎందుకు ఎంచుకున్నారు? నమస్తే, బీబీసీ న్యూస్ తెలుగు స్వాగతం. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో జరిగిన అతి ముఖ్యమైన పరిణామం ఏదైనా ఉందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం. సో ఆయన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన రాజకీయ జర్నీ ఇప్పటి వరకు ఎలా సాగింది, మున్ముందు ఎలా ఉండబోతుందో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్ గారు, బాగున్నాం అండి. సాధారణంగా పార్టీ మారేటప్పుడు ఒక రీజన్ చూస్తారు, అధికారంలో ఎవరున్నారనేది. మీరు అటు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ వైపు వెళ్ళలేదు, ఇటు రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇంకొక ప్రశ్న అడగడం మర్చిపోయారు మీరు. అసలు నేను ఎక్కడా అధికారం లేని, దేశంలో ఎక్కడా అధికారం లేని బీఎస్పీలో కూడా ఎందుకు జాయిన్ అని అడిగి ఉండాల్సింది. నేను అంటే అది ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే ఆ నేపథ్యం దీనికి కూడా పనికి వస్తుంది. సో అమర్ గారు, ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలో ఉందా అధికారంలో లేదా అని చూడను. అలాంటి వ్యక్తిని కాదు నేను. ఆ పార్టీ వెనకున్న మూల సిద్ధాంతాన్ని, ఆ పార్టీ ప్రస్థానం ఏంటి, ఆ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఆ పార్టీ భవిష్యత్తులో ప్రజలకు ఏం చేయబోతున్నది అన్న విషయాలే నేను చూసిన. ఆ విషయంలో నాకు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చక్కటి పోరాట పటిమ, ఉద్యమ నేపథ్యం, ఒక స్పష్టమైన లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డ పార్టీగా నాకు బీఆర్ఎస్ కనిపించింది. తెలంగాణ పట్ల వాళ్ళకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. వాళ్లకు స్పష్టంగా తెలంగాణ ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, 20 సంవత్సరాల తర్వాత ఏమైనా ఒక లక్ష్యం ఉంది. మంచి నాయకత్వం ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా చాలామంది, వీళ్ళందరి నాయకత్వం ఉంది. అందుకొరకు నాకు అంతకన్నా మంచి పార్టీ ఇంకేది కనిపించలేదు తెలంగాణలో. అందుకొరకే నేను బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే నేను బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఆలోచించలేదు. కానీ మీరు అంటే అధికారం చూడండి అంటున్నారు, సో మరి అలాంటప్పుడు బీఎస్పీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికలను మీరే నడిపించారు, అప్పట్లో బీఫామ్ ఇవ్వడం మొదలుకొని అన్నీ కూడా మీరే నడిపించారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు అంత హోదా ఇచ్చారు, నెక్స్ట్ అంతగా మీకు పలుకుబడి అక్కడ ఉంది, ఆ పార్టీని ఎందుకు వదిలేశారు మరి బీఆర్? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు. మొట్టమొదట నేను హోదాల కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు. హోదాలు ఉంటేనే పనిచేస్తాను, ఆ పలాని పోస్ట్ ఉంటేనే పనిచేస్తాను, నేను ఎవరిని అడగలేదు. నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో నా 7 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసి జాయిన్ అయినప్పుడు మీ పార్టీ అధికారంలో లేదు, మీ పార్టీకి తెలంగాణలో కేవలం 2% ఓట్లు వచ్చినాయి, 2% ఓట్లు వచ్చిన ఈ పార్టీ పెద్దగా ప్రజాప్రతినిధులు లేని పార్టీ ఏ స్థాయిలో కూడా, అలాంటి పార్టీలో నేను జాయిన్ అవుతున్నాను కాబట్టి నాకు ఫలాన్ని పోస్ట్ ఇస్తేనే నేను జాయిన్ అవుతాను ఎప్పుడు చెప్పలేదు. నిజానికి ఇంతకుముందు ఆ విధంగా కండిషన్లు పెట్టి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. నేను అలాంటి హోదాల కోసం అడగలేదు. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా ఉంటాను, నేను కార్యకర్తగానే ఉంటాను. నాకు ఈ పార్టీ సిద్ధాంతం నచ్చింది, ఈ పార్టీ వెనుకున్న మహనీయులు చేసిన త్యాగాలు నన్ను స్ఫూర్తి నాకు స్ఫూర్తినిచ్చినాయి. అందుకొరకే నేను ఈ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నాను, జాయిన్ అయ్యాను. నేను బీఫామ్లు ఇచ్చే స్థితిలో ఉండాలని నేను జాయిన్ అవ్వలేదు. సో నేను ప్రెసిడెంట్గానే ఉంటానే పనిచేస్తాను కూడా చెప్పలేదు. నేను ప్రెసిడెంట్ అనేది అదొక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్, కార్యనిర్వాహక బాధ్యత వహించడం కోసం పెట్టే పొజిషన్ మాత్రమే ప్రెసిడెంట్. అంతే తప్ప నేను సాధారణ కార్యకర్త లాగానే పనిచేసిన, నేను ప్రెసిడెంట్ కదా నేను మాత్రమే ఆఫీసులో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ పనిచేయాలన్న ధోరణి కూడా కాదు. అందరికన్నా ముందే నేను కార్యకర్తగా మారి బహుజన రాజ్యాధికార యాత్ర 350 రోజులు, 4000 గ్రామాలు, అదేవిధంగా 50,000 కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది మందితో మాట్లాడి లక్షలాది మందికి బహుజనవాదాన్ని పరిచయం చేయించాను. ఆనాడు కూడా నేను ఏ హోదా కోసం వెంపర్లాడలేదు. బీఫామ్లు ఇచ్చే స్థాయి నుండి, ఈ మధ్యన కొంతమంది అంటున్నారు బీఫామ్లు ఇచ్చే స్థాయి నుండి బీఫామ్లు తీసుకునే స్థాయికి వచ్చారంటున్నారు, అది రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రమే తప్ప చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం. రాజకీయాలు మనకు ఏ ప్రస్థానం కోసం, ఏ లక్ష్యాల కోసం రాజకీయాలకు వచ్చామన్న స్పష్టత, ఆ క్లారిటీ మనుషులకు ఉంటే ఆ విధంగా ఎవరు కూడా విశ్లేషించరు.
కానీ మొదట మీరు బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య ఒక పొత్తుకుంది, దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే వదిలిపడింది. తర్వాత అనూహ్యంగా ఎందుకు రెండింటి మధ్య పొత్తు చెడింది, మీరు ఎందుకు వదిలేశారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. నిజానికి బహుజనవాదాన్ని బతికిద్దామని వచ్చాను నేను. బహుజనవాదం బతికించాలంటే మాన్యశ్రీ కాన్శీరామ్ గారు చెప్పినట్టు రాష్ట్రం యొక్క విభిన్నమైన సంస్కృతులు, దేశంలో ఉండే భౌగోళిక స్థితి, రాజకీయ పరిస్థితి, వాటన్నిటిని బేరీజు వేసుకొనే మన వ్యూహం ఎత్తుగడలు ఉండాలనేది కాన్శీరామ్ గారి పాలసీ. దానికి అనుగుణంగానే నేను మొదట ఒంటరిగానే పోరాడాను. నేను ఒంటరిగా పోరాడడం అని నేను అనుకోలేదు. నిజంగా మా అధినేత్రి మాయావతి గారు మమ్మల్ని ఎవరిని అడగకుండానే రాష్ట్ర దేశవ్యాప్తంగా మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పారు. నిజానికి ఒక జాతీయ అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షులను అడగకపోయినా రాష్ట్రాల అధ్యక్షులను అయితే అడిగి ఉండాల్సింది. లేకపోతే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ, వాళ్ళ పొలిట్ బ్యూరో ఏదైనా ఉంటే అసలు వాళ్ళనన్నా అడిగి ఉండాల్సింది. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఒక ఇష్ట గోష్ఠి అన్న పెట్టి ఉండాల్సింది. అవన్నీ పెట్టకుండా ఏకపక్షంగా మరి వారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఎన్డీతో పొత్తు పెట్టుకోము, ఇండియాతో పొత్తు పెట్టుకోము, మేము కేంద్ర ఎన్నికల్లో ఆ విధంగానే ఉంటాము, అంటే జనరల్ ఎలక్షన్లో ఆ విధంగా ఉంటాను, రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, ఇండిపెండెంట్గా చేస్తామన్నారు. నిజానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను అడిగారు, మీకు ఒక కొన్ని సీట్లు ఇస్తాము, మీకు ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా ఇస్తాము, ఇంకా రాబోయే రోజుల్లో పరిస్థితి బాగుంటే మీకు కొంత ఇస్తామని చెప్పి అడిగారు. నేను ఆ విషయాన్ని నేను కాదు నిర్ణయించాల్సింది, ఆ విషయం నిర్ణయించాల్సింది మా జాతీయ అధినేత్రి అని కూడా నేను చెప్పాను. సో అప్పుడు వద్దన్నారు, ఎవరితో పొత్తు పెట్టుకోవద్దన్నారు. సో పొత్తు పెట్టుకోలేదు. సో పార్టీ పాలసీ మన పాలసీ అనుకున్నాం, కానీ పార్టీ రాష్ట్రాల స్థానిక పరిస్థితులు అర్థం చేసుకుని ఉంటే బాగుంటుండే అని అనిపించింది ఒకసారి. నేను కూడా రాజకీయాల్లో కొత్త అప్పుడు. తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి, అంటే సాధారణ ఎన్నికలు. సాధారణ ఎన్నికల్లో మేము అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడితే మాకు 1.37% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఆ 1.37% ఓట్ బ్యాంక్ రావడంతో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అన్న ఆందోళనతో, ఒక దూరదృష్టితో మేము మాయావతి గారి దగ్గరికి వెళ్ళాను. నేనే వెళ్ళాను, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటరు, మా కేంద్ర కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు వెళ్ళి వారిని అడిగాను. అడిగితే వారు అన్న మాట ఏంటయ్యా అంటే, మీరు బీఆర్ఎస్ బీజేపీ వైపు పోతుందా అని అడిగారు. అంటే నాకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ బీజేపీతో పోయే ఒప్పందం వాళ్ళ మధ్య లేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్కు బీజేపీకి ఒప్పందం ఉంది, కానీ బీఆర్ఎస్కు బీజేపీకి ఒప్పందం లేదు. నేను వాళ్ళ నాయకులను కూడా అడిగి చూశాను, క్షేత్రస్థాయిలో కూడా అవే కనిపిస్తున్నాయని నేను చెప్పడం జరిగింది. సో తర్వాత అన్నారు, ఒక రోజులో అవుతుందా, ఇది దీర్ఘకాలిక పోరాటం కదా, సో మీరు ఇంకా బాగా కష్టపడండి అన్నాను. తప్పకుండా కష్టపడతాం. అయితే నేను వారికి ఒక మాట చెప్పాను, బైంజీ గారు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేరే, దక్షిణ భారత రాజకీయాలు వేరే. సో దక్షిణ భారత రాజకీయాల్లో ఆల్రెడీ ఒక సామాజిక నేపథ్యంతో బలంగా కొన్ని ఉద్యమాలు వచ్చాయి. దాని తర్వాత ఒక పార్టీలు కూడా ఆ విధంగా ఉద్భవించినాయి, తెలుగుదేశం కావచ్చు, తర్వాత స్థానిక తెలంగాణ పోరాటం అయితేనే, ఈ విధంగా రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రాంతానికి. సో ఈ ప్రాంతంలో మనం బహుజనవాదం వెళ్ళనుకోవాలంటే మన బలమైన పార్టీలతో జతకడితే తప్ప కాలేమని నేను వారికి చెప్పడం జరిగింది. సరే ఓకే, మీరు ఇంత అడుగుతున్నారు, నేను ఇంకోటి కూడా చెప్పాను. సో ఇట్లా మేము దక్షిణ భారతదేశం నుంచి అందరికీ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా నీలి కండువా వేసుకొని, బహుజన సమాజ్ పార్టీ కండువా వేసుకొని మరి పార్లమెంట్లో అడుగుపెట్టలేదు, మాకు అవకాశం ఇవ్వండి అని అంటే, సరే మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడండి వాళ్ళతో అన్నారు. సో ఆ ఇష్టంగానే ఒప్పుకున్నారు, నేను ఓపెన్ చెప్తున్నాను మీకు. సో దాని తర్వాత మేము వచ్చాం, వచ్చిన తర్వాత 3 దఫాలుగా చర్చలు జరిగినాయి. మేము 3 సీట్లు అడిగాం, వాళ్ళు 2 సీట్లు ఇచ్చారు. కేంద్ర సమన్వయకర్తో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చాం. పార్టీ ఆఫీస్కి వచ్చి మాయావతి గారికి బ్రీఫ్ చేశాం, మంచిది సంతోషం అని చెప్పారు, గోయడ్ అని చెప్పారు. 15 కాన్శీరామ్ గారి జన్మదినం, సో నాగర్ కర్నూల్ పట్టణంలో ఆ రోజు కాన్శీరామ్ గారి జన్మదినం జరిపి మరి నేను మాయావతి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, దేశంలో ఎక్కడ లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి పొత్తు పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ను రామ్జీ గౌతమ్ గారు రీట్వీట్ కూడా చేశారు. చంద్రశేఖరరావు గారు కూడా ఆ పార్టీ నుంచి బహిరంగంగా పత్రికా ప్రకటన ఇచ్చారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్ వార్త వచ్చింది. 16వ తారీఖు నాడు ఉదయం దాదాపు 9 గంటలకు నాకు బైంజీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి మా కేంద్ర సమన్వయకర్త ఫోన్ చేసి ఈ పొత్తు రద్దు చేయమంటున్నారు బయంజీ అన్నారు. నేనన్నాను, రద్దు చేయడం అంటే మీ పర్మిషన్ తీసుకున్నా కదా పొత్తు చర్చలు పెట్టింది.
సో మీ పర్మిషన్ తీసుకునే పొత్తు చర్చ పెట్టాము. ఈ పొత్తు మీద విమర్శలు వస్తే ఆ విమర్శలను నేను ధైర్యవంతంగా ఎదుర్కొన్నాను. మన పార్టీ చరిత్ర, కాంచీరామ్ గారి వ్యూహం ఎత్తుగడ గురించి చెప్తూ ఇప్పుడు సడన్గా మీరే పని చేయమంటే తెలంగాణ ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలి? అవతల ఉన్నోళ్ళు ఒక రాజకీయ పార్టీ, ఇదేదో మన ఇంటి మధ్యలో ఒక ఇద్దరు దోస్తులు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న ఒప్పందం కాదు, భార్యాభర్తల మధ్యలో ఒప్పందం కాదు. రెండు పార్టీలు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్న పార్టీలు, వీళ్ళ వెనక లక్షలాది మంది ప్రజలు ఉన్నారు, వేలాది మంది కార్యకర్తలు ఉంటారు, వీళ్ళందరూ సైకలాజికల్గా ట్యూన్ అయిపోయి ఉంటారు. అయినపోయిన ఈ పరిస్థితుల్లో మీరు పొత్తు రద్దు అంటే ఏ కారణాల వల్ల రద్దు అంటే వాళ్ళు అన్నారు ఇది అవినీతి పార్టీ అంటారు. మీరు పొత్తు చర్చలకు వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నాయని మీకు తెలియదా? బహుజన సమాజ్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు లేవా? వైఎస్ఆర్సీపీ మీద లేవా? లేకపోతే బీజేపీ మీద లేవా? కాంగ్రెస్ మీద లేవా? ఆమ్ ఆద్మీ పార్టీ మీద లేవా? అన్ని పార్టీల మీద అవినీతి ఆరోపణలు రాజకీయ కుట్రలతో చేస్తారు. తర్వాత కవిత గారిని అరెస్ట్ చేశారంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయలేదా? అరవింద్ కేజ్రీవాల్, మా అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉండే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ చేయలేదా? సో అంటే నోనో, ఇది మనకు కూడా జుట్టుకుంటుంది, రేపు పొద్దున మనను కూడా అరెస్ట్ చేస్తారేమో అన్న ఆందోళన వెలిపించారు. నిజంగా మీకు అదే ఆందోళన అయితే, మీరు అరెస్టులకు భయపడే పార్టీ మనదైతే, మనం రాజకీయాలు చేయడం వేస్ట్ ఈ దక్షిణ భారతదేశంలో అని చెప్పి నేను నన్నే ఇది బహిరంగంగా ప్రకటన చేయమన్నారు. పొద్దున రద్దయింది, నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిని, నేను ఏ నా స్వలాభం కోసమో, నేను ఏ ఆప్షన్ కోసమో ఇక్కడికి రాలేదండి. నేను బహుజనవాదాన్ని బతికిద్దామని వచ్చా. ఒక బలమైన పార్టీతో చేతులు కలిపి నా భావజాలాన్ని ప్రజలకు ఆ పార్టీ ద్వారా పరిచయం చేద్దామని అనుకున్నాను. మేము గెలుస్తామో ఓడతామని చూడలేదు ఆ రోజు కూడా. గెలుస్తామో లేదో అనేది కూడా ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఆ పార్టీ ఒప్పుకున్నది, చాలా గొప్ప చరిత్రాత్మకమైన పరిణామం, ఎంతోమంది చాలా గొప్పగా దీని గురించి చర్చించారు. బట్ సడన్గా రద్దు చేయమంటే నేను రద్దు చేయనని చెప్పి నేను వెంటనే నాకు ఇలాంటి పార్టీలో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను రెండవది ఇంకోటి ఏం చెప్పానంటే, దీనివల్ల ఎవరికి లాభం అవుతుంది అంటే బీజేపీకి లాభం అవుతుంది. మన పార్టీ మీద ఆల్రెడీ బీజేపీ బీటీం అనే ఒక అపవాదం ఉన్నది. ఆ బీజేపీ బీటీం అనే అపవాదును, ఆ అపవాదుకు మరింత బలోపేతం చేకూర్చే విధంగా మన ప్రవర్తన ఉన్నట్టుగా ప్రజలకు అనిపిస్తుంది. మళ్ళొకసారి ఆలోచించండి, మీకు ఇష్టం లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతాను, బయటకు వచ్చేస్తాను. కానీ మీరు అన్నట్లుగా చూస్తే కనుక దేశంలో ఎక్కడా కూడా బీఎస్పీ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు. మీరన్న దాని ప్రకారం చూస్తే కూడా ఇక్కడ బీఆర్ఎస్కి అప్పుడే కవిత అరెస్ట్ జరగడం, ఒక అవినీతి మరక అనేది అంటుకోవడం, నెక్స్ట్ దాన్ని బీఎస్పీ మీద కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది కదా మరి. నేను అనేది అది కాదండి, ప్రభావం ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఇలాంటి అరెస్టులు సర్వసాధారణం అంటున్నా నేను. ఒక చిన్న అరెస్టుకు అది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య, అది బీఎస్పీ సమస్య కాదు. మరి మనం చర్చలకు పోయేటప్పుడే మీరు వద్దు అని కరాఖండగా చెప్పింటే నేను పోయి ఉండేవాడిని కాదు కదా. నేను అనేది అంటున్నా, ఆ రోజు ఎన్నో నేను చర్చలకు మీరు పోవాల్సిన అవసరం లేదు అని అంటే మేము పోయి ఉండేవాళ్ళం కాదు కదా. బహుశా అప్పటికి కవిత అరెస్ట్ జరగలేదు కదా. కవిత అరెస్ట్ ఎవరు కాపోయినా రేపైనా జరుగుతుందో జరుగుతుందో జరగదో అది వేరే సంగతి. ఆరోపణ అయితే ఉందిగా, ఆమె పేరు ఈడీ ఇన్వెస్టిగేషన్స్ వస్తూనే ఉంది. వస్తున్నప్పుడు మరి ఆ రోజు ఇవన్నీ అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి పేరు వచ్చింది, మనీష్ సిసోడియా పేరు వచ్చింది, కల్వకుంట్ల కవిత గారి పేరు వచ్చింది, ఇంకెవరి పేర్లు వస్తాయి, రేపు హేమంత్ సోరెన్ పేరు వస్తుంది, రేపు ఇంకెవరి పేరైనా వస్తుంది. సో వచ్చినప్పుడు వాటన్నిటికి మనం సిద్ధమయ్యే కదా రాజకీయాల్లోకి వచ్చింది. సో అది ఆ బురద మాకు అంటుతుంది అంటే మన పార్టీ మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి కదా. అప్పుడు తాజ్ కారిడార్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని అవన్నిటి మీద మనం మనను ఆ రోజు మన మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి అందరూ మన నుంచి దూరం పోయినరా. అప్పుడు వాళ్ళ ప్రజలు మనకు అంతే గౌరవం ఇచ్చిండ్రు, అంతే సానుభూతి తెలిపిండ్రు, అంతే గౌరవం ఇచ్చిండ్రు. సో అందుకొరకు ఈ అరెస్టుల గురించి, వీటి గురించి అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, దాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం అనేది సరికాదు అనేది ఆ అభిప్రాయంతో నేను బయటకు వచ్చాను. సో అదే నేను చేసింది. సో వంశవై, ఒకసారి నాగర్కర్నూలు పార్లమెంటు స్థానానికి వస్తే కనుక నాగర్కర్నూలు స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పటివరకు ఒకసారి గెలిచింది ఇక్కడ, నెక్స్ట్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంత మొత్తం ఆశించిన ఫలితాలు అయితే ఇక్కడ రాలేదు. అయినప్పటికీ మీరు నాగర్కర్నూలు ఎందుకు ఎంచుకున్నారు ఇక్కడ? నాగర్కర్నూలు నేను పుట్టిన గడ్డ అండి. నాగర్కర్నూలు అలంపూరు, అచ్చంపేటలు, అలంపూరులో పుట్టాను, అచ్చంపేటలో పెరిగాను, అచ్చంపేటలో నేను చదువుకున్నాను. నేను 7వ తరగతి వరకు అచ్చంపేటలో చదువుకున్నా, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అలంపూర్లో చదువుకున్నా, ఇంటర్మీడియట్ కర్నూలులో చదువుకున్నా, దాని తర్వాత డిగ్రీ అంతా కూడా నేను ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో చేశాను. నేను పుట్టిన గడ్డ, మా తల్లిదండ్రులు 25 సంవత్సరాలు ఇక్కడే సేవ చేసిండ్రు ఉపాధ్యాయులుగా. సో నా జన్మస్థానంలో నేను పోటీ చేయడం అనేది విడ్డూరం ఎందుకైతుంది. సో మీరంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం అయితే రాలేదు. సో ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా గొప్పగా ఉండబోతుంది. కొంతమంది యువకులు వాళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేసి నాకు 17,500 రూపాయలు ఇచ్చి ప్రచారం ఖర్చుల నిమిత్తం వాడుకోండి అని ఇచ్చారు. అంటే ఈ ప్రాంతంలో నేను రావడం ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప
వరంగా వీళ్ళు భావిస్తున్నారు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ ప్రాంతంలో ఎంపీలైన వ్యక్తులు ఎవ్వరు కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తులైనా, లేకపోతే ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక్కరోజు కూడా కష్టపడని వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతే తప్ప ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక లక్ష్యము, ఒక దీర్ఘకాలిక వ్యూహము, స్వల్పకాలిక వ్యూహము, తర్వాత కొన్ని మైల్ స్టోన్స్ ఆ విధంగా పెట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు. ఆ విధంగా మైల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఆ మైల్ స్టోన్స్ అంటే ఆ మైలు రాళ్ళను ఏ విధంగా దాటుకుంటూ పోవాలి అన్న ఒక రోడ్ మ్యాప్ ఉండి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నవాళ్ళు ఎవరు కాదు. అయితే బహుజనవాదం అనేది మీరు ఇంటర్వ్యూ మొదలైనప్పటి నుంచి చెప్తున్నారు, మీరు రాజకీయాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నారు ప్రధానంగా. కానీ మీరు ఎప్పుడైతే బీఎస్పీని వీడి బీఆర్ఎస్లోకి రావడం జరిగిందో అప్పుడు తీవ్రమైన విమర్శలు కానీ ఆరోపణలు కానీ వచ్చినాయి. బహుజనవాదాన్ని దొరల వద్ద తాకట్టు పెట్టారు ప్రవీణ్ కుమార్ గారు అని. సో దీని మీద మీ స్పందన ఏంటన్నారు? నేను ఎవరి దగ్గర తాకట్టు పెట్టలేదు, నా గుండెలో పెట్టుకున్నాను, నా గుండెలో పెట్టుకున్నాను. నన్ను గుండెలో పెట్టుకున్న వ్యక్తులు, నా గుండెలో బహుజనవాదాన్ని పెట్టుకున్నా, నన్ను గుండెలో పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా బహుజనవాదాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా బహుజనవాదం నా గుండెలో ఉంది, నేను మర్చిపోలేదు. నేను ఎవరి దగ్గర తాకట్టు పెట్టలేదు, నేను ఒక రాజకీయ పార్టీలో చేరినా, నేను ఏ దొర దగ్గరికి వెళ్ళలేదు. నేను రాజకీయ పార్టీలోకి వెళ్ళినా, రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఆ రాజకీయ పార్టీకి కూడా ఉన్న ప్రస్థానాన్ని చూసిన తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా కలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భౌతిక తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ అనే వచ్చింది. అది తెలంగాణ బహుజనీకరించి ఇక్కడ ఉండే సంపద అంతా కూడా అన్ని వర్గాలకు వాళ్ళ నిష్పత్తి ప్రకారం అందే రోజులు కూడా రావాలనే ఒక ఆశతోని కేసీఆర్ గారితో చర్చించి నేను తెలంగాణ అంటే బహుజన భారత రాష్ట్ర సమితిలో చేరిన. సో నేను ఆ రోజు కూడా చెప్పిన, బహుజనవాదం తెలంగాణవాదం రెండు ఒకటే. సో జై తెలంగాణ నినాదం ఎంత గొప్పదో జై భీమ్ నినాదం కూడా అంతే గొప్పది, జై ఫూలే కూడా అంతే గొప్పది, జై కొమరం భీమ్ అంతే గొప్పది, జై శివాజీ కూడా అంతే గొప్పది, అన్ని వర్గాల జై జయశంకర్ కూడా అంతే గొప్పది. సో అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ ఉద్యమం ఉండాలి, ఈ తెలంగాణ పార్టీ నడవాలనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. అంత నేను ఎవరి దగ్గర తాకట్టు పెట్టలేదు. బహుజనవాదం ఇప్పటికి కూడా సజీవంగానే ఉంటుంది, ఇప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తాను, ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే బహుజనవాదానికి ఏదో హక్కుదారు కాదు. సో ఎవరు బహుజనుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా దానికి హక్కుదారులే. సో వాళ్ళకేదో పేటెంట్ ఉన్నట్టు అనుకోకూడదు. అంటే మీరు ఏదైతే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చారో, దళితుల అభివృద్ధి కానీ, బహుజనవాదం కానీ, ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో, సో బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఆ నినాదాలు కానీ వాళ్ళ లక్ష్యాలు కానీ నెరవేరుతాయి అనుకుంటున్నారు? మరి తప్పకుండా అనుకుంటాం. మనం అడగా మనం దానికి ఆ నినాదం వెనుక మనకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, స్పష్టమైన పాలసీ ఉండాలి, ఆ పాలసీ వెనుక ఒక డేటా ఉండాలి. ఏ డేటాను ఆధారంగా చేసుకొని మనం పాలసీని క్రియేట్ చేస్తున్నాం, ఆ పాలసీ తిరస్కరించబడడానికి యూనో ఎదురయ్యే విషయాలు ఏమిటి, వాటి మీద కూడా ఒక నాయకుడికి స్పష్టమైన అవగాహన ఉండాలి. నాకు తెలిసినంతవరకు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బహుజనవాదాన్ని తెలంగాణలో విస్తరింపజేయడం కోసం తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తారని నేను అనుకుంటాను. కానీ ఒకప్పుడు ఇది ఉందిగాని పరిస్థితి తెలంగాణలో గత 10 ఏళ్లలో పాలన చూస్తే కనుక కుటుంబ పాలన సాగిందనేది కానీ, లేకపోతే కనుక కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారం ఉందనేది తీవ్ర విమర్శలు వచ్చినాయి. అలాగే మీరు కూడా గతంలో బీఎస్పీలో ఉన్నప్పుడు కానీ రాజకీయాల్లోకి రావడానికి కొంచెం ముందు కానీ అంటే ఐపీఎస్గా రాజీనామా చేసిన తర్వాత కానీ మీరు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు కేసీఆర్ మీద, కేసీఆర్ పాలన మీద కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ పాలన మీద కానీ. అయినా మళ్ళీ ఎందుకు కేసీఆర్ పార్టీలో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి ఇంతగా జరిగినా సరే? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ రోజు ప్రజల గొంతుకగా మారాను. ఉదాహరణకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్లో ఎస్సీ అధికారులు లేకపోతే, బీసీ అధికారులు లేకపోతే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి అర్హులు కాదని అడిగిన వాస్తవం. నేను ఆ ప్రశ్న ఎప్పుడు అడుగుతాను అంట. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి పేపర్ను 10 లక్షల రూపాయలకు అమ్ముకున్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆ నిరుద్యోగ బిడ్డల గొంతుగా నేను మారాను. ఎందుకంటే నా కొడుకులు కూడా, నా బిడ్డలు కూడా అందులో ఉండొచ్చు. వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ అన్యాయం జరిగింది, అందుకొరకు వాళ్ళ న్యాయం జరగాలని ఆమెను నిరాదీక్ష చేసిన, గ్రూప్ 2 అభ్యర్థుల కోసం దీక్షలు చేసిన నేను వాయిదా వేయాలని. అట్లా నిరుద్యోగుల కోసం, అదేవిధంగా చాలామంది పేద ప్రజలు వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ సరెండర్ ఇంక్రిమెంట్ల కోసం, వాళ్ళ కనీస వేతనాల కోసం వాళ్ళు అడిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరించినప్పుడు నేను చేసిన, నేను ఇప్పుడు కాదు, నేను దాన్ని వెనక్కి తీసుకోవడం లేదండి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించిన నేను వాస్తవం. కానీ కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకున్నారు మీరు? నేను కవిత గత ఏడాది మార్చిలో ఒక ట్వీట్ చూసాం మేము,
కవితని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయే ఒక ట్వీట్ చేశారు మీరు. అదే కవిత అరెస్ట్ అయిన తర్వాత ఈ కవి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం అని ట్వీట్ చేశాను. అవును, నేను చేశాను, నేను చెప్తాను. కవిత గారి అరెస్ట్ నేను ఎందుకు దాని మీద అంటే ఆ అరెస్ట్ మీద స్పందించాల్సి వచ్చిందంటే, ఒకటేమో కవిత భారత రాష్ట్ర సమితి మా పార్ట్నర్ అంటే మా పొత్తులో భాగస్వామి, రైట్. రెండవది ఆ టైమింగ్ ఉంది చూసారా, 16th నాడు ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది, 15th నాడు ఈవినింగ్ అరెస్ట్ చేశారు. సో అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్ట్ కూడా నేను అందుకరకే ఖండించాను. అంటే ఎలక్షన్ ఇయరింగ్ జరుగుతున్నప్పుడు ఆగమేఘాల మీద వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ లిక్కర్ స్కామ్కి వచ్చే నష్టం, ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయడం అనేది ఒకటి. రెండవది కేవలం అప్రూవర్ల బేసిస్ మీదనే అరెస్ట్ చేయడం, ఇది అప్రజాస్వామికం అని చెప్పి మాత్రమే నేను చెప్పడం జరిగిందండి. సో నేను ఆ ఛార్జ్షీట్లో రైట్ ఎంత రాంగ్ ఎంత వాటి మీద నేను మాట్లాడలేదు, అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తేలుతుంది. కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్, నాకున్న అనుభవం మేరకు అప్రూవర్ల కొంతమందిని అప్రూవర్లుగా మార్చుకొని ఆ అప్రూవర్ల ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఇంకా 10 మందిని నిందితులుగా మార్చి ఆ నిందితులు మళ్ళీ అరెస్ట్ చేయడం, ఆ అప్రూవర్లుగా మారిన వ్యక్తులకేమో ఆంధ్రప్రదేశ్లో టికెట్ ఇప్పించడం, దానికన్నా ముందు వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ కింద దాదాపు 50-60 కోట్లు బీజేపీకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏదో ఒక చక్కగా ప్రణాళికాబద్ధంగా జరిగిన కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు కూడా ఆ కుట్రలో కోణంగానే నేను చూస్తున్నా తప్ప ఇంకోటి కాదు. నేను అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ పవర్ను నేను క్వశ్చన్ చేయలేదు ఒక పోలీస్ ఆఫీసర్గా. నేను ఏమన్నానంటే ఆ కవిత గారిని అరెస్ట్ చేసిన తీరు చూస్తుంటే చాలా అప్రజాస్వామికంగా ఉంది. సో రెండోది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎంతోమందికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అజిత్ పవార్ ఆయన 30,000 కోట్ల స్కామ్ ఉంది, ఆయన ఇలా డిప్యూటీ సీఎం హోదాలో మహారాష్ట్ర రాజ్యం వెళ్తున్నాడు, 30,000 కోట్ల స్కామ్. మధ్యప్రదేశ్లో ఇదే నరేంద్ర మోడీ ఆయనను అజిత్ పవార్ నేను ఈడీకి పంపిస్తాం అని చెప్పిన అజిత్ పవారు నరేంద్ర మోడీ మహారాష్ట్రకు రాగానే అజిత్ పవార్ను మరి డిప్యూటీ సీఎం చేశారంటే, నేను ఏమంటున్నాను అంటే నేను ఆ టైమింగ్ను నేను తప్పుపట్టాను. వాళ్ళ నిందితులుగా తయారు చేసిన అప్రూవర్స్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను డిఫర్ అయ్యాను, అంతే తప్ప నేను మిగతా విషయాల మీద నేను మాట్లాడలేదు. మీరు ఇందాక టీఎస్పిఎస్సి వ్యవహారాన్ని ఒకసారి తీసుకొచ్చారు. సో టీఎస్పిఎస్సి వ్యవహారంలో కనుక చూస్తే కనుక మిమ్మల్ని టీఎస్పిఎస్సి చైర్మన్ చేస్తామని ఒక ఆఫర్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక ప్రచారం నడిచింది, మీరు కూడా ఒప్పుకున్న ముఖ్యమంత్రి కూడా చెప్పారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. సో మరి ఎందుకు టీఎస్పిఎస్సి చైర్మన్ హోదాలో ఉండి ఎందుకు అటువైపు వెళ్ళలేదు? అక్కడ టీఎస్పిఎస్సి చైర్మన్ పదవి తీసుకుని ఉంటే మీరు ఏదైతే గతంలో పోరాడారు అంటే యువకుల కోసం కానీ పరీక్షల్లో కుంభకోణాలు జరిగినాయి, ప్రశ్న పత్రాలు లీకేజీలు అయినాయి అని, ఇవన్నీ కూడా మీరు సెటరేట్ చేసే అవకాశం దక్కేది కదా. ఎవరైతే యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ మీద ఉండేది కదా. ఈరోజు చాలా మంచి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు ఒక మధ్యవర్తి ద్వారా నన్ను అడిగిన మాట వాస్తవం. నేనేమన్నానంటే వారితో, నేను ఆల్రెడీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేశాను 4 సంవత్సరాలు, నాకు ఆ చైర్మన్ గారి కొత్తది కాదు. రెండవది నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నాను, నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను, నేను టీఎస్పిఎస్సి అనే ఒక ఎయిర్ కండిషన్డ్ బందికానాలు ఉండాలదలుచుకోలేదు. దానికి ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే నాకు నా ప్యాషన్ అంతా కూడా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యల మీద పోరాడాలనుంది. నేను ఆ నామినేటెడ్ పోస్టులు పెట్టుకొని ఒక ఎర్ర లైట్ కారు పెట్టుకొని ఒక బంగ్లాలో బందీగా ఉంటూ ఒక ఆఫీసులో ఎయిర్ కండిషన్ ఆఫీసులో బందీగా ఉంటూ నా గొంతుకను నేను నొక్కుకోలేను అని నేను వారికి చెప్పడం జరిగింది. దాన్ని న్యాయం చేయడం కోసం ఎంతోమంది కాంపిటెంట్ ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పోతేనే టీఎస్పిఎస్సికి న్యాయం జరుగుతుందని నేను అనలేదు. రెండోది టీఎస్పిఎస్సికి ఉండే అధికారాలు పరిమితం, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది, నోటిఫికేషన్ల మీద గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది ప్రభుత్వం. టీఎస్పిఎస్సి నువ్వు 100 పోస్టులు ఇస్తే 100% రిక్రూట్ చేస్తుంది, 1000 పోస్టులు ఇస్తే 1000 పోస్టులు రిక్రూట్ చేస్తుంది, 10,000 పోస్టులు ఇస్తే 10,000 పోస్టులు రిక్రూట్ చేస్తుంది. కానీ పోస్టులు ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా, ప్రభుత్వ పోస్టులు క్రియేట్ చేసే అధికారం టీఎస్పిఎస్సి. అంటే టీఎస్పిఎస్సి చైర్మన్ హోదాలో ఉంటే ప్రభుత్వంలో కూడా మీరు ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఉండేవాళ్ళు. టీఎస్పిఎస్సికి ప్రభుత్వానికి సంబంధం లేదు, టీఎస్పిఎస్సి అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రభుత్వం ఇస్ డిఫరెంట్. మీరు అంటే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీరు టీఎస్పిఎస్సి చైర్మన్ హోదాలో వాళ్ళని అడిగే గట్టిగా అడగడానికి ఉండేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోస్టల్ రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ సజావుగా జరగడానికి అవకాశం. అదే చెప్తాను. ఇంకోటి రెండో విషయం కూడా చెప్తాను, రాజకీయ నాయకులను ఎవరిని కూడా టీఎస్పిఎస్సికి తీసుకోకూడదు. నేను రాజకీయాల నుంచి వచ్చాను, నేను సభ్యులు కూడా తీసుకోకూడదు అంటాను. ఆ తప్పు గత ప్రభుత్వం చేసింది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హ్యాండ్ కూడా చేసింది. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు. అంటే దానికి రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేకమైన పీపుల్ ఉంటారు. సో వాళ్ళు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, రిటైర్డ్ అడ్వకేట్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళను ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకుంటే రిక్రూట్మెంట్ న్యాయం జరుగుతుంది. వాళ్ళ గుణగణాలను కంటిన్యూస్గా మరి సమీక్షిస్తూ
వాళ్ళ మీద ఒక నిఘా ఉంచితే వాళ్ళతో పని చేయించుకోవాలంటే రాజకీయ నాయకులను తీసుకుంటే కరెక్ట్ కాదని నేను అనుకుంటే, నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నేను టీఎస్పీసీకి రానని చెప్పాను. అంతే తప్ప అయినా వాళ్ళు ఏంటంటే ఇచ్చేది, నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజలు ఇస్తారు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే. ప్రజలు ఒక హోదా కానీ, ఒక అధికారం కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక పదోన్నతి ఏదైనా కూడా ప్రజలు ఇవ్వాలని నమ్మే వ్యక్తులు నేను, బలమైన వాళ్ళు. సో ఫైనల్గా ఒకటి అడుగుతుందండి, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇప్పటి వరకు మీ ప్రచారంలో కానీ మీరు తిరిగిన చోట్ల కానీ, వాటికి మీ దగ్గర ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక ఉంది? నాగర్ కర్నూలు పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం. అక్కడక్కడ కొంత మంచి పట్టణాలున్న, గద్వాల కానీ, వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, అదర్వైజ్ పెద్దగా అభివృద్ధి చెందని ప్రాంతం. మూడు రాష్ట్రాల మధ్యలో ఉండే ప్రాంతం, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాంతంలో విద్యాలయాలు ఒక, వనపర్తి, నాగర్ కర్నూలు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ తీసుకొచ్చిన విద్యాలయాలు వినాయిస్తే, గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి, అదర్వైజ్ పెద్దగా విద్యాలయాలు లేవు. సో వీటిలో కూడా మంచి యూనివర్సిటీలు ఈ ప్రాంతంలో రావాలి, తర్వాత కేంద్ర విద్యాలయాలు రావాలి, సైనిక్ స్కూల్స్ రావాలి, తర్వాత స్పోర్ట్స్ అకాడమీస్ రావాలి. ఇవన్నీ రావాలంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చేయాలనేది ఇంకొక ఆలోచన. తర్వాత అదేవిధంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ పెడితే కంటిన్యూస్గా యూత్ అనేది 10వ తరగతి 12వ తరగతి వరకే వాళ్ళ చదువు కాపాడుకోకుండా ఇంకా ఫ్యూచర్గా పై స్థాయిలో పోయే అవకాశం ఉంటుందనేది ఇంకొక ఆలోచన. డెఫినెట్లీ బికాస్ ఐ ఆల్వేస్ వర్క్ విత్ ఎ ప్లాన్. నేను ప్రతిసారి కూడా నేను పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో పనిచేసిన, అదే ప్రణాళికబద్ధంగా నేను ఇక్కడ కూడా పనిచేస్తాను. నాకు వేరే పని లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అవగేషన్. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు. నేను చేసేదంతా కూడా ప్రజాసేవని. సో నేను జీతం చూసి రాలేదు, లేకపోతే ఇంకేదో చూసి రాలేదు. నాకు కార్లు కావాలని రాలేదు, లేకపోతే నాకు ఎయిర్లైన్లో ఫ్రీ టికెట్స్ రావాలని రాలేదు. సో నాకు ఏదో ఎంపీ నా చుట్టుపక్కల 10 మంది ఎప్పుడు ఉండాలనే ఊహదా. నేను ఒక ప్రజల్లో ఒక మనిషిగా వాళ్ళందరి జీవితాలకు ఒక చక్కటి ఒక గోల్డెన్ పాత్వే నిర్మించాలని వచ్చాను. సో ఐ థింక్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అమర్. థ్యాంక్ యూ.